సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని సిఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు కలిసి దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి గుర్తు చేసుకున్నారు. తదుపరి దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మున్సిపల్ మరియు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒంటి చేత్తో రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో రైతులకు అయితేనేమి, విద్యార్థులకు అయితేనేమి, సామాన్య పేద ప్రజలకందరికి కూడా మేలు చేసి రాష్ట్రం మొత్తం సస్యశ్యామలంగా చేసినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ గారు. అట్లాగే ముఖ్యంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి అనేక మంది విద్యార్థులు ఈరోజు లక్షల రూపాయలు జీతాలు తీసుకొని మంచిగా వాళ్ళందరూ కూడా స్థిరపడ్డటువంటి పరిస్థితి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కల్పించినటువంటి ఘనత. అట్లాగే రైతుల సమస్య, రైతు భరోసా, ఇంకా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, 2 రూపాయలకే కిలో బియ్యము, ఇంకా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కానీ ఆయనే మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఏవైతే సేవలు చేసిండో, ఆయన ఆశయాలు ఏవైతున్నాయో వాటన్నింటిని కూడా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కొనసాగిస్తామని చెప్పేసి ఆయన జయంతి సందర్భంగా తెలియజేస్తాం. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి ఉత్సవాలు ఈరోజు దుబ్బాక క్యాంప్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ పెన్షన్ విధానం అనేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ పాదయాత్ర పర్యటనలో భాగంగా ప్రతి గ్రామాన తిరుగుతూ ఒక గ్రామానికి అప్పటి ప్రభుత్వాలు 30 మందికే పెన్షన్ ఇస్తే అందులో ఎవరన్నా ఇంకొకరు చనిపోతే ఇంకొకరికి కొత్త పెన్షన్ చేసే విధానం ఉండేది. దానికి చెలించి అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంట్లో ఒక్కరికి కానీ ఇద్దరికి కానీ 200 పెన్షన్ ఇవ్వాలనే విధానం ఆయన ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కరికి కూడా అప్లై చేసుకునే విధానాన్ని తీసుకొచ్చి గ్రామంలో 30 మందికే కాదు ఎంతమంది వయోవృద్ధులున్నా ఎంతమంది వారికి అందరికి కూడా 200 ఇవ్వాలని చెప్పేసి అందరినీ కూడా భాగస్వామ్యం చేసిన గొప్ప వ్యక్తి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాని తర్వాత 108 అంబులెన్స్లను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ఫుల్గా ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా అతి త్వరలో కుయ్యా అనుకుంటే ఒక ఫోన్ కాల్ ద్వారా ఈరోజు పేషెంట్లను ఆసుపత్రులకు చేర్చే విధానాన్ని కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే తీసుకువచ్చారు. అలాగే 1-2 కాదు రైతుల రుణమాఫీ కాడికెళ్ళి ప్రతి ఒక్కటి కూడా చెప్పింది చెప్పినట్టు విధంగా 10 సంవత్సరాల కాలంలో ఆయన పీరియడ్లో రైతులకు న్యాయం చేసిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఆయన వర్ధంతి మన ఆయన జయంతి